శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో కరోనా వ్యాధి నియంత్రణకై ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అధికారుల సూచనలు పాటిస్తూ వ్యాధి బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ వ్యాధి విషయమై సూర్యకుమారి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే కేవలం 150 వరకు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయని, తమ జిల్లాలో కరోనా కేసులు పాజిటివ్ లేనప్పటికీ కూడా విదేశాల నుండి వచ్చిన వారిని హోమ్ అబ్జర్వేషన్లో 14 రోజులు ఉంచేందుకు ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఒకవేళ వ్యాధి ఉన్నట్లయితే 14 రోజులలో అభివృద్ధి చెంది బయటపడుతుందని, అప్పుడు వెంటనే శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించవలసి ఉంటుందని తెలిపారు. ఈరోజు ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నామండి. కరోనా వైరస్ అనేది మన ఇండియాలో, అంటే మన దేశంలో 150 పైగా కేసులు నమోదైనాయి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా 2 కేసెస్ ప్రెజెంట్ ఉన్నాయి. అందులో నెల్లూరు, నెక్స్ట్ ప్రకాశం కదా, ప్రకాశం, నెక్స్ట్ మా జిల్లాలో ఇంకా ఎటువంటి కేసులు నమోదు అవ్వలేదు. అయితే ఏదైతే ఫారెన్ రిటర్నీస్ ఉన్నారో వాళ్ళందరి మీద ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంచాము, అంటే 14 డేస్ హోమ్ ఐసోలేషన్ పెట్టి ఉన్నాము. అంటే ఈ 14 డేస్లో ఎటువంటి ఏదైనా సిమ్టమ్స్ కనుక వాళ్ళకి వస్తే వాళ్ళని అక్కడ నుంచి మెడికల్ కాలేజ్కి తరలిస్తాము. అక్కడ వాళ్ళకి టెస్టులు చేసి, అంటే అక్కడ నుంచి బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు వెళ్ళి వాళ్ళు సస్పెక్టెడ్గా ఉంచి, ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక వాళ్ళు తగిన చర్యలు చేపడతారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే దీనికి సంబంధించి ఎటువంటి దీనికి సంబంధించి ఎటువంటి మెడిసిన్ అనేది కనుక లేదు. కనుక దీనికి మెయిన్ ఏంటంటే ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్ కోసం ప్రిలిమినరీ ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా మేము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. మా పిహెచ్సి పరిధిలో ఉన్న మొత్తం జనాభాకి, అంటే మా పారామెడికల్ సిబ్బందితో, అంటే ఆశాలు ఎవరైతే ఉన్నారో ఆశాలు ఏఎన్ఎంల ద్వారా ప్రచారం చేస్తున్నాము. అలాగే మా విదేశాల నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోజు డైలీ మా ఆశ వెళ్ళి అబ్జర్వ్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్, అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, హోమ్ ఐసోలేషన్ అంటే హోమ్లో సెపరేట్గా ఉండి వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకొని కాంటాక్ట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి అనేది వాళ్ళ అవగాహన కల్పిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళకి సంబంధం ఉండకూడదు. 14 డేస్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్. అయితే దీనికి సంబంధించి మేము జనాల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. మా డిస్ట్రిక్ట్, అంటే మా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి మాకు కొన్ని కాంప్లైంట్లు కూడా సప్లై అయినాయి. ఈ కరోనా వైరస్ మీద ముందు జాగ్రత్త చర్యలు ఎట్లా తీసుకోవాలి, ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలి అనేది. సో ముందు దీనికి సంబంధించి లక్షణాలు, ఏ లక్షణాలు అయితే ఇది కరోనాని సస్పెక్ట్ చేయొచ్చు, ఏవైతే కాదు అనేది ముందు ప్రజలకి ఒక సరైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా వైరస్ వచ్చిందంటే అది ముందు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే రావాలి. కనుక ముందు వాళ్ళని హోమ్ ఐసోలేషన్ చేశాము. అట్లానే జనాలకి రాకుండా, అంటే వాళ్ళకి డిఫరెన్షియేషన్, అంటే ఏది కరోనా వైరస్ వచ్చే లక్షణాలు ఏంటి, మామూలు వైరల్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అనేది విపులీకరంగా చెప్పడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ ఇది చాలా డేంజరస్ వైరస్, దీనికి నిర్మూలన లేదు. దీనికి ఒక జాగ్రత్తగా ఉండడము, అప్రమత్తంగా ఉండడమే దీనికి ఇది నివారణ. దీనికి వైద్యులు చేసిన సూచనల మేరకు జాగ్రత్తగా ఉండడము, శానిటైజేషను సబ్బుతో చేయి కడుక్కోవడము, నెక్స్ట్ జాగ్రత్తగా కూలింగ్ డ్రింక్స్, కూలింగ్ వాటర్ కూడా పూర్తిగా నిరోధించి జాగ్రత్తగా నిరోధన చేసుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రిగార్డింగ్ నోవెల్ కరోనా COVID-19 రిగార్డింగ్ వైరస్, ఐ ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ మీటింగ్ విత్ మై స్టాఫ్ మెంబర్స్ అండ్ ఆల్ ద కలీగ్స్ హౌ టు అవాయిడ్ ద కరోనా 19. బికాస్ దిస్ ఈజ్ ద ఓన్లీ అవేర్నెస్. దర్ ఇస్ నాట్ ఎ డిజీజ్, దర్ ఇస్ నాట్ ఎ స్టిల్ నౌ నో వ్యాక్సిన్ ఆర్ కమింగ్ నథింగ్ లైక్ దిస్. ఓన్లీ అవేర్నెస్ ఈజ్ రిక్వైర్డ్. So how to avoid the coronavirus, I already explained to my staff member. And regarding the public also, regarding my ATM cleaning and our door handling and how to operate my door, the keys and how to operate my key, don't touch the key also, I told all the customers. Because you have to avoid the touching to all the community. And regarding my staff members, when they come to my seat, sitting in the computer, please hand wash all the things and clean your hand and don't touch the customer and don't handshake with customer. Please maintain the distance minimum 1 meter
as per the government guidelines, you have to take a minimum 1 meter distance from the customers. Or if something happens, customer coming to sneezing and coughing, so please avoid and go and they are sitting in their home.